హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ సువర్ణ అవకాశం అండి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక చేస్తున్నారు మీ సర్టిఫికేట్లు చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది రోడ్ టోల్ ట్యాక్స్ నోటిఫికేషన్ అంటే ఏదైతే మనకు నేషనల్ హైవేస్లో టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా అవి నిర్వహించే సంస్థ అనమాట సో అక్కడి నుంచి మనకి అవకాశం రావడం జరిగింది ఎవరు మిస్ చేసుకోవద్దు పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా చేరగానే మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఎనభై ఐదు వేల దాకా మనం జీతం తీసుకొచ్చండి సో రెండు రాష్ట్రాల వాళ్ళు ఎలిజిబులే సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ ఒక్కసారి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి సో నైంటీ పర్సెంట్ మీకు జాబ్ వచ్చినట్టు అనుకోవచ్చు సో వీడియోలో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని చూస్తూ లైక్ చేయండి ఇప్పుడే రైట్ నో లైక్ చేస్తే సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవచ్చినా సరే వెంటనే మీకు తీసుకురావడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది చూడండి ఎప్పుడు వచ్చిందంటే జూలై రెండవ తారీఖు రావడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చింది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇది యొక్క ఎన్హెచ్ఏఐ అంటే ఏదైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అదే ఇనిషియేటివ్ చేసిన సంస్థ అనమాట ఐహెచ్ఎంసిఎల్ ఇక్కడ నుంచి చూడండి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన మనకు ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా రాత పరీక్షలు లేకుండా మనకు భర్తీ చేస్తారండి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓకే సో ఇక్కడ మనం ఈ వన్ గ్రేడ్ సో ఈ వన్ గ్రేడ్ ఉద్యోగాలు మొత్తం ఇక్కడ మనకు ఈ వన్ గ్రేడ్ సో టోటల్గా థర్టీ పోస్ట్లు అయితే ఉన్నాయండి సో ఇందులో ఓపెన్ కేటగిరీకి పద్నాలుగు ఎస్సీకి నాలుగు ఎస్టీ అభ్యర్థులకు రెండు ఓబీసీ వాళ్ళకు ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు అయితే కేటాయించారు ఆఫీసర్ ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ఒక్క పోస్ట్ ఉంది ఒక్కటి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ వీటికి పేస్కేల్ చూడండి నలభై వేల రూపాయలు స్కేల్ అండి అన్ని అలవెన్స్ కలుపుకొని చేరగానే మీ జీతం నెలకు ఎనభై ఐదు వేల రూపాయలు అయితే శాలరీ ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అస్సలు మిస్ చేయదు జస్ట్ అప్లికేషన్ పెట్టడం మాత్రమే మన పని షార్ట్ లిస్ట్ అయితే చాలు సకపోతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వద్దాం ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఐటీ విభాగంలో అంటే బీఈ బీటెక్ ఉంటుంది కదా అందులో డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా డిగ్రీ అనేది మీకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్న అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఉన్న ఇంకా ఎలక్ట్రికల్లో ఉన్న ఇన్స్ట్రుమెంటేషన్లో ఉన్న డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న సో ఈ యొక్క ఏదైతే స్పెషలైజేషన్ చెప్పా నేను వాటిలో మీకు ఏ డిగ్రీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు రెండు కాంబినేషన్లు ఉంటాయి అది ఇది రెండు సో అలా ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి అయితే రాత పరీక్ష లేకుండా సర్టిఫికేట్లు చూసి ఎలా ఎంపిక చేస్తారు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ ఏదైతే ఇంజనీరింగ్ గేట్ స్కోర్ ఉందో దాని ఆధారంగా ఆ సర్టిఫికేట్లను బేస్ చేసుకొని మీకు ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఎటువంటి రాత పరీక్ష కూడా ఏమీ ఉండదు ఆ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తే అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు ఇక ఆఫీసర్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ శాలరీ ఎనభై ఐదు వేలకు పైగా వస్తుంది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట సో ముప్పై ఏళ్ళకు మించకూడదు మీ వయసు అనేది ఓకే ఈ ఆఫీసర్ ఫైనాన్స్ ఉద్యోగాలకు ఇకపోతే మనకు ఈ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అదే ఇంజనీర్ ఉద్యోగాలకు మినిమం ఇరవై ఒక్క సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై ఏళ్ళ వరకు కూడా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళ విధంగా రిలాక్సేషన్ కూడా ఉందండి మనం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో జూలై రెండవ తారీఖు నుంచి ఆగస్టు పదహారు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందనమాట మనం ఆఫ్లైన్ కూడా వీటికి పంపించాల్సిన అవసరం లేదు ఓకే సో క్లియర్ ఇకపోతే మనకి ఈ ఉద్యోగాలకు చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెలెక్షన్ ప్రాసెస్లో ఇంజనీర్ ఉద్యోగాలకు ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు గేట్ స్కోర్స్ ఉన్నాయో ఆ బేసిస్లో మీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు ఆ యొక్క ఎవరైతే అప్లై చేస్తారో వచ్చిన అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి సో వన్స్ షార్ట్ లిస్ట్ అయ్యారో అనుకోండి జాబ్ మీ చేతిలో ఉంటుందని చెప్పి పక్కాగా ఫిక్స్ అయిపోండి ఇక ఈ యొక్క ఫైనాన్స్ ఆఫీసర్కి కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఏదైతే సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్ సిఎంఏ ఇలా పాస్ అయి కదా ఆ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చిన షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు చూడండి షార్ట్ లిస్టింగ్ అయిన అభ్యర్థులకు మనకు ఇంటరాక్టివ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది మీ డాక్యుమెంట్ సంబంధించి మిమ్మల్ని అడగడం క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు మనకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా వేరే రాష్ట్రాల్లో ఉన్న తర్వాత మన రాష్ట్రాలకు కూడా మనము ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే ఎవరైతే సెలెక్ట్ అవుతారో త్రీ ల్యాక్స్ అనేది ఖచ్చితంగా బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది బాండ్ మాత్రమే అమౌంట్ కాదు ఎందుకు అంటే మూడేళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వర్క్ చేస్తాము అని చెప్పి వాళ్ళకు మనము సర్వీస్ బాండ్ అయితే ఇవ్వవలసి ఉంటుంది సో కాబట్టి మీరు ఆ యొక్క బాండ్ అయితే ఇవ్వాలి ఆ తర్వాతనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీకు దీనికి సంబంధించిన పూర్తి విషయాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అప్లై లింక్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను తప్పకుండా వీళ్ళు అప్లై చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇటువంటి ఏ జాబ్ అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావీ నైస్ డే